సార్ సంక్షేమానికి సంబంధించి ఇంతమంది లబ్ధి పొందుతున్న నేపథ్యంలో మీ మీద ప్రత్యేకంగా ఇందాక నేను అన్నట్టుగా టీడీపీ వాళ్ళు రీసెంట్గా లోకేష్ యువగళం పాదయాత్రలో చేసినప్పుడు కూడా లూటీ నాని అని పెట్టారు కదా మీకు పేరు సో దాన్ని ఎలా చూస్తారు ఆ కామెంట్ని మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తారు చెప్పండి లోకేష్ ప్రతి కాన్స్టిట్యున్సీ పోయి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు ఇక్కడ ఏం చేశారనేది అవగాహన లేకుండా ఇక్కడ వచ్చి మాట్లాడుతుంటే ఎవరేం చెప్తారు ప్రతి చోట పోతున్నాడు ప్రతి కాన్స్టిట్యున్సీ ప్రతి ఎమ్మెల్యేని తిడుతూ ఉన్నాడు ఇప్పుడు నన్ను లూటీ నాని దే ఏం లూటీ చేసినాను నేను ప్రజలు మనుషులు లూటీ చేసినాను తప్పితే మంచి చేసినాను మేలు చేసినాను నా ఆఫీస్కి వచ్చినోడికి నా గుమ్మం దొక్కినోడికి ప్రతి ఒక్కడికి మంచి చేయాలో పని చేయాలని ఆలోచన చేసినా కానీ ఎక్కడ కూడా నేను నా స్వలాభాల కోసమో ఇంకొక విధంగా నేను ఎక్కడ కూడా పని చేయలే అందుకనే ఈరోజు ప్రజలు నా ఎమ్మడున్నారా ఆయన ఎమ్మడున్నారా రేపు ఇంకొక ఆరు నెలలు మీ మనుషులు అంటే కొమ్ము కాస్తారు అదే పేద ప్రజలు అంటే ఆమడ దూరం పెడతారు మీ మనుషులు భూదందాలు చేస్తారు సెటిల్మెంట్లు చేస్తారు వసూళ్లు చేస్తారు వాళ్ళందరికీ ధైర్యంగా అండగా ఉంటారు కానీ సామాన్యుడికి మాత్రం మీరు అందుబాటులో ఉండరు ఇది కదా లోకేష్ మీ గురించి చెప్పిన మాట లోకేష్ నా గురించి చెప్పిన మాటని మీరు ప్రజల్లోకి వెళ్ళి కనుక్కోండి అని చెప్తున్నాను నేను ప్రజల్లోకి వెళ్ళి ఇక్కడ ఆళ్ళగడ్డలో నాని అనే ఎమ్మెల్యే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కింద అందుబాటులో ఉంటాడు ఆయన ఆఫీస్కి వెళ్తే ఎవరైనా వెళ్ళొచ్చా ఎలా ఉంటుంది పరిస్థితి అని చెప్పేసి మీరు ఒకసారి కనుక్కోండి ఈ ఆళ్ళగడ్డలో భూదందాలు చేసింది మనీ ఎక్స్టార్షన్ చేసింది కేసులు పెట్టించుకుంది సొంత బంధువుల ఆస్తులు కొట్టేసింది ఆస్తుల కోసం ఫోర్స్ డాక్యుమెంట్స్ పెట్టింది ఇవన్నీ ఎవరు పెట్టారు అనేది ఒకసారి మీరు రికార్డ్ తీసి చూడండి లోకేష్కి మేము ఇక్కడ ఇంకొక పేరు కూడా పెట్టాం మీకు కూడా తెలిసి ఉంటుంది లంగోటా లోకేష్ అని రేపు రెండు వేల ఇరవై నాలుగులో లంగోటా కూడా ఊడగొడతారు ఈ ప్రజలందరూ కలిసి ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు వరకు ఆళ్ళగడ్డలో గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి ఈ నాలుగున్నర సంవత్సరంలో ఆళ్ళగడ్డలో నెలకొన్న పరిస్థితులు ఏంటి ఒక్కసారి మీరు ప్రజలు నడగండి నన్ను కాదు రైట్ సార్ ఫ్యాక్షన్ కి దూరంగా మీరు ఎంత పీస్ఫుల్ గా లైఫ్ ఇక్కడ సాగించాలి జనాలందరూ కూడా ఎంత సేఫ్ గా ఉండాలి అనుకుంటున్నారు అన్నది మీ మాటల ద్వారా మాకు అర్థమవుతుంది